ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచింది కానీ ఈరోజు రైతులు పేద మధ్యతరగతి సంబంధించిన కుటుంబాలు అందరూ ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల చాలా నష్టపోతున్నారు ఈ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి నెల ఈ విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుని మీద భారం మోపుతున్నారు అట్లనే రైతులకు మోటార్లకు మీటర్లు బియ్యడము వాళ్ళ అవి ఉరితాళ్ళుగా ఉండాయి ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశము ఈరోజు మన రాష్ట్రం బాగుండాలని రోజు వైసీపీ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ తుంగలో తొక్కి ఈరోజు ఏ విధంగా సామాన్యుని పేద మధ్య తరగతి వాళ్ళని మీద ఈ ఛార్జీలు మోపడము విద్యుత్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వము మీరందరూ ఈరోజు గమనించాల్సింది ఏంటంటే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడంలో కానీ రైతు మోటార్లకు మీటర్లు తేడం విషయంలో కానీ కేవలం బినామీ సంస్థలకు వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు అవన్నీ డబ్బులని సంపాదించి పెట్టడమే తక్ సంపాదించి పెట్టడమే కాబట్టి ఇటువంటి పాలసీలన్నీ ఇటువంటి జీవోలన్నీ అన్నీ రద్దు చేయాలా ఇవన్నీ పేద ప్రజలకు మీద భారం పడుతుంది కాబట్టి మేము ఈ నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేయబోతున్నాము రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు వి రైతులు కానీ అట్లని విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు ఏ విధంగా అంటే ఆ రోజు స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు ఆ పరిశ్రమ ఈరోజు స్పెషల్ స్టేటస్ ఎక్కడికి పోయిందో కూడా అర్థం కావడం లేదు ముఖ్యమంత్రి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ ఐదేళ్లలో దాదాపు ఒక యాభై నుంచి అరవై సార్లు ఢిల్లీకి పోయి ఉంటాడు కానీ ఏ విధంగా పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అనేది కూడా అర్థం కావడం లేదు ఏమైనా నిధులు దానికే పోలవరం అయితే అతి గతి లేకుండా పోయింది కాబట్టి ఈరోజు మనకు వైసీపీ ప్రభుత్వం మన పాలిట దరిద్రంగా లేకపోతే మన పాలిట శత్రువుగా మారింది కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం పారదోలి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన నిరుద్యోగులకు కానీ లేకపోతే మన యువతకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ ఇవి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము